ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ప్రతిరోజు బురద జల్లే కార్యక్రమానికి రంగం సిద్ధం చేసుకున్నారేమో కాబోలు. జగన్మోహన్ రెడ్డి గారు ఏ పని చేసినా, ప్రభుత్వంలో ఏ మనిషి బదిలీ అయినా, ప్రభుత్వంలో ఏ మనిషి కొత్తగా ఎంటర్ అయినా పూర్తిగా వ్యతిరేకించే వారిల్లో టీడీపీ ఎల్లో మీడియా ముందు వరుసలో నిలబడుతుంటారు. తాజాగా ఆంధ్రప్రదేశ్ డీజీపీ గౌతమ్ సవాంగ్ గారి బదిలీపై టీడీపీ ఎల్లో మీడియా చంద్రబాబు గారి దుష్ప్రచారం అంతా ఇంత కాదు, ఏదో జరిగిపోతుంది అంటూ గగ్గోలు పెట్టారు. డీజీపీ గారిని ఇంత హఠాత్తుగా ఇప్పటికిప్పటే ఆయన అలా పంపడం సరికాదు అంటూ మరికొందరు, ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క మాదిరిగా రెచ్చిపోయారు. కానీ సీన్ కట్ చేస్తే ఇప్పుడు ఏకంగా డీజీపీ గారే తన యొక్క సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ డీజీపీగా గౌతమ్ సవాంగ్ గారు మరొక సంవత్సరం అయితే ఎలాగో పదవీ విరమణ చేయాల్సి ఉంటుంది. కావున ముందు నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారితో నేను వేరే సెంట్రల్ సర్వీస్కి సర్వీస్ చేయాలని అనుకుంటున్నట్లుగా జగన్మోహన్ రెడ్డి గారి ముందు డీజీపీ గౌతమ్ సవాంగ్ గారు తన యొక్క ప్రతిపాదనను చెప్పారట. దీన్ని అంగీకరించని జగన్ గారు కొద్ది రోజులు టైం తీసుకొని చేద్దాంలే అన్న అని ఆపారట ఇన్ని రోజులు. ఖచ్చితంగా ఇక చేయాల్సిన సమయం వచ్చింది కాబట్టే సీఎం జగన్మోహన్ రెడ్డి గారు బదిలీ చేశారు. ఏపీపీఎస్సీ చైర్మన్గా గౌతమ్ సవాంగ్ గారికి అపాయింట్మెంట్ దక్కిన విషయం మనందరికీ తెలిసిందే. దీంతో ఆయన సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్గా సీనియర్ ఐపీఎస్ అధికారి గౌతమ్ సవాంగ్ నియమించింది రాష్ట్ర ప్రభుత్వం. దీంతో ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నారు. సీఎం జగన్ గారికి నా కృతజ్ఞతలు. రాష్ట్రంలో ఇంతటి గొప్ప పరిపాలన చేస్తున్న ముఖ్యమంత్రిని గతంలో ఎన్నడూ ఈ రాష్ట్రంలో నేను చూడలేదు. గొప్ప ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అంటూ తాను జగన్ గారిని ప్రశంసిస్తున్నట్టుగా సన్నిహితులు చెబుతున్నారు. జగన్ అంటే మామూలు వ్యక్తి కాదని, ఆయనకున్న ఆలోచన విజన్ చాలా గొప్పది అని కూడా డీజీపీ గౌతమ్ సవాంగ్ గారు అన్నారు. తనతో కాస్తో కూస్తో 30 నెలలు పనిచేసినందుకు అదృష్టంగా భావిస్తున్నానని కూడా డీజీపీ గౌతమ్ సవాంగ్ చెప్పినట్టుగా తెలుస్తుంది. ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్కు ఖచ్చితంగా న్యాయం చేసే విధంగా ముందుకు అడుగులు వేస్తానని, నాలాంటి వాళ్ళు మంచి వాళ్ళు ఇంకా ముందుకు రావాలి, ఎలాంటి కరప్షన్ లేని ప్రభుత్వాన్ని మేము చూడాలనుకుంటున్నాం, జగన్ గారి లక్ష్యం కూడా అదే అంటూ ఆయన చెప్తున్నట్టు తెలుస్తుంది. దీంతో ప్రత్యర్థులందరికీ ఒళ్ళుపై బెల్ట్తో కొట్టినట్టు అవుతుందట. ఏదో అనుకుంటే ఏదో జరిగిపోయిందంటూ తలలు పట్టుకుంటున్నట్టు తెలుస్తుంది. ఏదేమైనా జగన్ గారి గొప్పతనం ముందు ఎవరైనా సల్యూట్ చేయాల్సిందే.